ఫార్టీన్ అంటే సంతానం నైన్ అంటే సంతోషం తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు దేశవ్యాప్తంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్ని కన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మూడు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ దేశం ఉండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నేతృత్వంలో మనం ఒక పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసుకుని ఈరోజు మన పరిపాలనని మన రాజ్యాంగబద్ధంగా అమలు చేసుకునేటటువంటి రోజుని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కుల్ని కల్పించినటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో మన దేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం అలాగే మన రాజ్యాంగం కూడా పెద్ద లిఖిత రాజ్యాంగం ఈరోజున ఈ దేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ దేశం విచ్ఛిన్నం కాకోకుండా ఉందంటే కనుక ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం యొక్క గొప్పతనం అటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గౌరవించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుచేతనంటే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం అంటే ఈ దేశంలో అనేక ప్రాంతాలు అనేక సంస్కృతులు అనేక భాషలు అనేక ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి దేశంలో ఈ రాజ్యాంగం ద్వారా అన్ని ఉన్నా కూడా మేమందరం కూడా భారతీయులు అనేటటువంటి ఒక భావంతో మనం ముందుకెళతున్నాం అంటే కనుక అది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మరి ప్రాణాలు పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి అనేక మంది దేశభక్తులను కూడా మనం మరి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మహాత్మా గాంధీ లాంటి వారు సుభాష్ చంద్రబోస్ లాంటి వారు అల్లూరు సీతారామరాజు లాంటి వారు అనేక మంది కొంతమంది అతివాదులు కాని కొంతమంది వితవాదులు కాని కూడా ఈ మూడు వందల సంవత్సరాలు కూడా మన యొక్క స్వా స్వేచ్ఛా స్వాతంత్రం కోసం వారు పోరాటం చేయింది చేయటం జరిగింది కనుక వారందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులర్పించుకుంటా ఉన్నాను ఇకపోతే మన రాష్ట్రంలో ఒక రాజ్యాంగపరమైనటువంటి మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన సాగుతుందనే దానికి ఒక నిదర్శనం మన రాష్ట్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుచేతంటే అట్టడుగున వర్గాల వారికి బడుగు బలహీన వర్గాల వారికి విద్యకి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వర్గాలకి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ స్ఫూర్తి కానీ రాజకీయ ఆర్థిక సామాజిక అవసరాలు కానీ మరి వెసులుబాటు కానీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ద్వారా జరుగుతూ ఉంది ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి అనేక రాష్ట్రాల్లో మన రాష్ట్రం ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను జైహింద్